తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కక్ష సాధింపుగా ఎలా పడితే అలా సంబంధం లేని సెక్షన్లు సంబంధం లేని కేసులు పెట్టి హింసకు గురి చేస్తున్నారు. దానిలో భాగంగానే ఉంగునూరులో సంఘటనల విషయంలో అయితేమి, కాళహస్తి సంఘటన విషయం అయితేమి, ఈరోజు మీ ముందర మీకు అన్నీ తెలుసు. మీడియానే సాక్షి, అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, మీరే ప్రత్యక్ష సాక్షులు. మీ కెమెరాలే కళ్ళు. ఈ రాష్ట్రానికి ఏమి జరిగిందో ఏం జరిగాయో మీరందరూ చూపించారు, ప్రజలకు కూడా తెలుసు. అయినా కూడా ఈ వేధింపులేంటి, ఈ దాడులేంటి? అయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మేము మీడియా పక్షాన్ని మేము సూటిగా అడుగుతున్నాం. ఏమండి మీరు ఇంతమంది మీద 580 మీద కేసులు పెట్టే బదులు ఇంకా చేర్చుకుంటూనే పోతున్నాం. ఏదో సినిమాల్లో చెప్పినట్టు సంవత్సరాల తరబడి ఆ కేసులు రన్ చేస్తూనే ఉంటారా? ఊళ్ళో గ్రామాల్లో ఎవరిని ఉండనీరా? గ్రామాల్లో ఎవరిని సంసారం చేసుకోనీరా? తెలుగుదేశం పార్టీ ఓటేసిన నాయకులు అనిపించుకున్నా వాళ్ళ మీద కేసులు పెడతారా? మేము సూటిగా అడుగుతున్నాం. దానికంటే జిలియన్ వాలాబాగులో చంపినట్టు అందరినీ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ తీసుకెళ్ళి ఒకేసారి చంపేయండి. ఈ వేధింపులేంటి, ఈ బూట్లతో దండనాలేంటి? ఒక దళితుణ్ణి మండల పార్టీ ప్రెసిడెంట్ అనేక సేవలు చేశాడు, ఎస్సీల కోసం పోరాటం చేసిన నాయకుడు ముల్లంగి రమణ, ఆయన్ని హైదరాబాద్లో పోయి కొట్టడం ఏంటి? హైకోర్టులో అతను పిల్లేశాడు, ఇతని కేసులో లేడని చెప్పారు. సీడీ ఫైల్లో అతని పేరు లేదు, లేని పేరుని మళ్ళా తీసుకుని వచ్చి కొట్టారు. ఏంటి ఇంత దుర్మార్గం? ఆ చార్జ్ దానికి సంబంధించి ఏదైతే ఉందో ఆ సీడీ ఫైల్లో ఆయన పేరు లేదు, కోర్టుకు సబ్మిట్ చేశారు కదా మీరే. మరి ఈయన పేరు లేదని చెప్పారు కదా, లేదని చెప్పి మీరే అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. ఇంత దుర్మార్గమా? ఆదర్శాన్ని పెట్టుకొని ఎంతమంది అయినా చేర్చుకుంటా కూర్చుంటారా? న్యాయ జ్యుడిషియల్ కూడా ఇన్వాల్వ్ కావాలి. మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, చేతులు ముక్కి విజ్ఞప్తి చేస్తున్నాం హైకోర్టుని, ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కోర్ట్ డివిజన్ కోర్టుల్ని. న్యాయ వ్యవస్థ బతుకుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. దయచేసి మా నాయకుల్ని కాపాడండి. గ్రామాల్లో ఉండాలంటే పంటలు ఎండిపోతున్నాయి, అక్కడ పంటలు ఎండిపోతున్నాయి. అందరు రైతులు పాడి చేసుకునే వాళ్ళు, ఈరోజు పశువులు చనిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి. ఇంత దుర్మార్గంగా గ్రామాలను అరెస్ట్ చేయడం చాలా హేమమైన చర్య. దీన్ని తెలుగుత పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి పోలీసులు కూడా, అందరినీ అనడం లేదు, కొంతమంది పోలీసులు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీకు ఇబ్బందిగా ఉంటే, ప్రజలకు సేవ చేయాలని మీకు ఇబ్బందిగా ఉంటే, వైసీపీకే కొమ్ముకాయాలంటే మీరు రిజైన్ చేయండి, ఆ కండువా కప్పుకోండి, వాళ్ళతో ఉండండి. వాళ్ళ పార్టీలు ఎంపీటీసీయో జడ్పీటీసీయో చాలామందికి ఇచ్చారుగా, గుడ్లి పేసినకి అందరికి ఎంపీ టికెట్లు ఇచ్చారు కదా, మీకు ఏదో ఒకటి ఇస్తారు కదా. మరి ఎందుకు మమ్మల్ని హింసిస్తున్నారు? దళితులను చూడకుండా దాడులు చేస్తున్నారు. ఒక పక్క కాళహస్తిలో ఎస్ఐ సిఐతో మాట్లాడితే, అంటే ఒక ప్రజాప్రతినిధి పోలీసులకు ఫోన్ చేయకూడదా? మీరు పోయి గ్రామాల్లో పోయి బెదిరించవచ్చు, బయట రాకూడదని చెప్పొచ్చు, హెచ్చరించవచ్చు, పెళ్ళాంపెట్లతో కూడా వార్నింగ్లు ఇచ్చు, మీరు పోయి ఏమైనా చేయొచ్చు. అంటే మాకు ఏమైనా హక్కులు లేవా? మీరు ప్రజలను పరిరక్షించడానికి ఉండేది, దాడులు చేయడానికి, కొట్టడానికి, బెదిరించడానికి కాదు. మేము ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. కాళహస్తిలో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, ఒక పక్క ఏమో ఎస్సీల మీద దాడి చేస్తారు, మళ్ళీ అదే సెక్షన్ తెలుగుదేశం వాళ్ళ మీద వాడతారు. ఇంత దుర్మార్గమా? మాకు అర్థం కావడం లేదు. దిష్టి బొమ్మ కాల్చడానికి వెళ్ళిన వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్గా కేసు పెడతారు. దిష్టి బొమ్మ ఏమన్నా మనిషి అర్థం కాలనా? గతంలో హైకోర్టు కూడా ఒకటి అనింది, దిష్టి బొమ్మ కాల్చడానికి వెళ్ళిన వాళ్ళ మీద 307 పెట్టారు. దాంట్లో మోటివ్ ఏంటి అని అడిగారు, దానికి సమాధానం లే. అంటే అవునా మనిషి దాడులు రావట్లేం, ఏమి ఆయుధాలు ఏం వాడారు, మోటివ్ ఏంటి, అతని ఇంటెన్షన్ ఏంటి? 307 పెట్టాలంటే
ఆ 307 ఏదో పప్పర్ బిడ్డలాగా ఒక సెక్షన్ పెట్టుకుంటూ కూర్చున్నారు. అన్నిటికీ 307ఏ, అన్నిటికీ ఎస్సీ ఎస్టీ కేసే. దయచేసి తిరుపతి ఎస్పీ గారిని కూడా, చిత్తూరు ఎస్పీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ జిల్లాలో విపరీతంగా కొంతమంది మాత్రమే ఒంటెద్దు పోకళ్ళు పోతున్నారు. వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నతాధికారులు మీ మీందుంది. లేదంటే మేము కూడా పౌర హక్కుల్ని హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. మేము కూడా ప్రైవేట్ కేసులు వేస్తాం. ఖచ్చితంగా ఎవరైతే నిబద్ధతగా నిజాయితీగా పనిచేసే ప్రతి ఆఫీసర్ని మేము గౌరవిస్తాం. ఈ విధంగా వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్న ఏ అధికారి మీదైనా మటుకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదని మేము తెలియజేసుకుంటున్నాం. తప్పు చేస్తుంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, కానీ దాడులు చేయడం ఏంటి? నోట్లో ఈరోజు అతను జడ్జి ముందర అతను ఆవేదన అంతా వెలగక్కిన తర్వాత జడ్జి గారు ఆయన బాధ విని ఈరోజు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్ పోతే అక్కడ కూడా చేర్చుకొని అంటారు. ఏంటి దుర్మార్గం, ఏమిటి ఉన్మాదం? ఏం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉండకూడదు అనుకుంటున్నారా ఏంటి? తెలుగుదేశం పార్టీని జిల్లాలో ఎవరు పెకలించలేరు. తెలుగుదేశం పార్టీ కంచుకోడగా చిత్తూరు జిల్లా మారబోతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదు, ఈ జిల్లాలో ఉన్న ఎవరు కూడా ఈ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరు. అందరికీ మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ ఇదే విధంగా కొనసాగితే మటుకు భవిష్యత్తులో చాలా విధాలుగా మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుగు యువత పక్షాన్ని తెలియజేస్తున్నాం. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు రాజకీయాలను యుద్ధ వాతావరణంలో తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ వ్యవస్థను ప్రజల దగ్గర నమ్మకం పోగొట్టి, పోలీస్ అనే నమ్మకాన్ని ప్రజల్లో చెరిపేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీరు చేస్తున్న పోలీస్ వ్యవస్థకు ప్రజలకు ద్రోహం అని కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే పోలీస్ అనే ఒక యూనిఫామ్ వేయాలంటే మీరు ఎన్నో కలలు, కానీ ప్రజలకు ఒక సేవ చేయాలనే ఒక ఆశతో మీరు పోలీసు ఒక వ్యవస్థను ఎంచుకుంటారు. దయచేసి ఇలాంటి సైకో రాజకీయ నాయకులు కొందరి ప్రలోభాలకు లోబడి ప్రజాసేవ చేసే ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టడము మీకు న్యాయం కాదని మేము అడుగుతున్నాం. మేము ఈరోజు సూటిగా అడుగుతున్నాం, కాళహస్తిలో ఉన్న సిఐ గారిని మేము తెలుగు యువత తరపున అడుగుతున్నాం, అయ్యా 3 తరాల బొజ్జల కుటుంబం మంత్రిగా చేశారు, వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు బొజ్జల సుధీర్ గారు కాళహస్తికి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి, బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు మీరు రాజకీయంగా ఏదైనా ఎదుర్కోవాలంటే ఎదుర్కోవచ్చు, కానీ